तूर्पगोदावरी जिला रामचंद्रपुरम मंडलम प्रजा परिषत् अभिवृद्धि कार्यालय में मंडल अभिवृद्धि अधिकारी आध्वर्यम में 72वा गणतंत्र दिनोत्सव वेडुकलु घनंगा निर्वहिंचारु। ఈ సందర్భంగా ఎండీఓ నాగేశ్వర శర్మ మాట్లాడుతూ 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు। రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రజల హక్కులు రిజర్వేషన్లు మొదలగునవి పొందుపరిచారన్నారు। ప్రజలంతా రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా జీవించాలని, రాజ్యాంగ హక్కుల్ని ఉపయోగించుకొని దానికి అనుగుణంగా జీవించాలని, వర్ణ మత కుల లింగ భేదాలు లేకుండా అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగం రూపొందించారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసు, సీనియర్ అసిస్టెంట్ లాజరస్, మండల అభివృద్ధి కార్యాలయం సిబ్బంది, స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। మండల పరిషత్ అభివృద్ధి అధికారి రామచంద్రపురం మండలం, ఈ రోజు మనం మండల పరిషత్ కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం। ఈ దీనికి సంబంధించి స్కూల్ పిల్లల ఆధ్వర్యంలో ఈ యొక్క గణతంత్ర దినోత్సవం ఫ్లాగ్ హోస్టింగ్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। 72వ దినోత్సవం సందర్భంగా మనకి రాజ్యాంగం మనకి ప్రతి పౌరుడికి కూడా హక్కులు కల్పించింది, అలాగే ప్రతి పౌరుడికి ఉద్యోగస్తులకి అన్ని రకాల అన్ని వర్గాల వారికి కూడా ఏ రకమైనటువంటి హక్కుల్ని మనం రాజ్యాంగంలో పొందుపరిచారో అవన్నీ కూడా 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది। సో వాటిని అప్పటి నుంచి కూడా మనం రక్షించుకుంటూ భారత రాజ్యాంగం ఏ రకంగా మనకి హక్కులు ప్రసాదించిందో అదే రకంగా అదే పద్ధతిలో మనం ప్రవర్తిస్తూ మనకి రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల ప్రకారం మంచి నాయకుల్ని కూడా మనం ఎన్నుకొని ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మనం ప్రవర్తించాలి। మన ఉన్నటువంటి రాజ్యాంగం ప్రవర్తి ఇచ్చినటువంటి స్ఫూర్తిదాత అని మన బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఏ రకంగా ఇచ్చిందో అదే పద్ధతిలో మనం నడుచుకోవాలని చెప్పని మనం మేము నడుచుకుంటున్నామని నడుచుకోవాలని కోరుకుంటూ ఈ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం।